హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే మన హాట్ స్టార్లో కార్తీక్ ఆర్యంది ఫ్రెడ్డి మూవీ చూశాను. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, ఇప్పుడే రిలీజ్ అయింది, సినిమా కంప్లీట్ చేశాను. సినిమా రిజల్ట్ వచ్చేసి యాక్చువల్గా అయితే సూపర్ హిట్, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా, కానీ ఇట్స్ జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. దానికి కారణం ఏంటనేది ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా లైన్ వచ్చేసి మన కార్తీక్ ఆర్యన్ వచ్చేసి ఒక డెంటిస్ట్, పళ్ళ డాక్టరు, చాలా మంచి అబ్బాయి, ఇన్నోసెంట్, ఒక టైప్ ఆఫ్ సైకో అని చెప్పలేం కానీ ఒక టైప్ ఆఫ్ ఎదిగని ఒక టైప్ ఆఫ్ కుర్రోడు ఉంటాడు, ఆ టైప్ మేనరిజం తోటి మనోడు ఉంటాడు, పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే హీరోయిన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, మ్యారేజ్ అయిపోయిన అమ్మాయిని మనోడు లవ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఓవరాల్గా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని నీట్గా తీసుకెళ్లాడు. ఓపెనింగ్ అయినా, కార్తీక్ ఆర్యన్ డ్రెస్సింగ్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, కెమెరా వర్క్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, డైరెక్షన్ అయినా, ప్రజెంటేషన్ అయినా చాలా 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 బాగున్నాయి. నీట్గా తీసుకెళ్తున్నాడు. ఇంటర్వెల్ వచ్చే టైంకి ఒక చిన్న ట్విస్ట్, ఒక చిన్న ట్విస్ట్ ప్లే చేశాడు. ఆ ట్విస్ట్ బాగుంది. అక్కడ వరకు ఏది సినిమా స్టార్ట్ అయిన నుంచి ఆ ట్విస్ట్ వరకు నీట్గా తీసుకెళ్ళారు. ట్విస్ట్ తర్వాత వాళ్ళు చూపెట్టే కెమెరా వర్క్కి, వాళ్ళు చూపెట్టే మేకింగ్కి, అక్కడ అద్దర కొట్టి కార్తీక్ ఆర్యన్ లాంటి యాక్టర్ పర్ఫార్మెన్స్కి, డైరెక్షన్కి, అక్కడ ఉన్న ట్విస్ట్కి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే అంత బాగా తీశాడు సినిమాని. అల్టిమేట్గా నేను ఓన్లీ ఆ ఎపిసోడ్ కాదు, సినిమా చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఫస్ట్ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్ వరకు అయితే నీట్గా తీసుకెళ్ళాడు. ఆ ట్విస్ట్కి కార్తీక్ ఆర్యన్ ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, పర్ఫార్మెన్స్ ఇరగొట్టేశాడు కార్తీక్ ఆర్యన్. వీటన్నిటికీ ఆ ట్విస్ట్ తర్వాత ఒక రేంజ్లో వెళ్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. యాజ్ ఏ సినిమా ఆడియన్గా, యాడ్ ఏ మూవీ లవర్గా, అక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ ఎక్స్పెక్టేషన్కి అయితే సెకండ్ హాఫ్ రీచ్ అవ్వలేదు, కొంచెం 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 తగ్గుకుంటూ వచ్చింది. ఫైనల్గా అక్కడున్న పర్ఫార్మెన్స్కి, అక్కడున్న కెమెరా వర్క్కి, అక్కడున్న మేకింగ్కి, అక్కడున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, అక్కడున్న కంటెంట్కి, వాళ్ళు తీసుకున్న ప్రజెంటేషన్కి ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్లాగా అనిపించింది. డిసప్పాయింట్ అయితే కాదు, ఇట్స్ ఎ గుడ్ వన్ టైం వాచబుల్ మూవీ. కరెక్ట్గా కనుక సెకండ్ హాఫ్ కనుక ప్లాన్ చేసి ఉంటే ఎక్స్ట్రీమ్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అయిపోయేది. ఆల్మోస్ట్ మన అంధాధున్ రేంజ్ సినిమా అయ్యేది ఇది, ఆ రేంజ్ ఫ్లేవర్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ మీద కొంచెం స్క్రిప్ట్ మీద కొంచెం గట్టిగా పట్టు తీసుకొని బీ క్లైమాక్స్ క్లైమాక్స్ బాగా తీసుకెళ్తే బాగుండేమో అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టాడు అబ్బా కార్తీక్ ఆర్యన్, అదిరిపోయింది. స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన కళ్ళజోడు, హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ ఇల్లు, హౌస్ సెటప్ అంతా సూపర్బ్. ఆ డాక్టరు హాస్పిటల్ సెటప్ అంతా బాగుంది. కెమెరా వర్క్ బాగుంది. కెమెరా వర్క్కి మేకింగ్ తగ్గట్టు వాళ్ళు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యాప్ట్ అయింది. ఆ ఫ్రెడ్డి అనే లోకానికి తీసుకెళ్లాడు, సూపర్బ్గా తీసుకెళ్లాడు స్టార్టింగ్ నుంచి ఎండే వరకు. డైరెక్షన్ అయితే ఎక్స్ట్రీమ్లా నీట్గా చాలా క్లాస్గా, చాలా హై మేకింగ్ అనిపించింది డైరెక్షన్ అయితే. సెకండ్ హాఫ్ మీద స్క్రిప్ట్ మీద కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే సినిమా. ఓవరాల్గా ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ మూవీ. ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్ ఆర్ సూపర్బ్. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం డల్ అయింది, అంతే, మిగతా అంతా సూపర్బ్. అండ్ యాక్చువల్లీ ఇది డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. థియేటర్ రిలీజ్ అయితే రిజల్ట్ ఎలా ఉండేదో, బట్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేది థియేటర్లో రిలీజ్ అయితే. ఓటీటీ అనేసి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అంత రీచ్ అవ్వకపోయినా, కార్తీక్ ఆర్యన్కి ఇప్పుడున్న క్రేజ్ అయితే మంచి ఓపెనింగ్ వస్తుంది అనుకుంటున్నా రేటింగ్ పరంగా. సో ఇట్స్ ఎ గుడ్ వన్ టైం వాచబుల్ మూవీ. హ్యాపీగా చూడొచ్చు. మరీ అంటే ఎక్స్ట్రీమ్ పెద్ద ఏదో ఊహించుకోకుండా మామూలుగా అయితే సింపుల్గా నీట్గా ఒకసారి చూసేయచ్చు. ఆల్రెడీ నేను చూసేశాను, మీరు కూడా చూసేయండి. హిందీలోనే ఉంది, తెలుగులో లేదు. మీకేమనిపించిందో ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్ రివ్యూస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.